నెంబర్ 33 ఆఫ్ 2019 కితా కేస్ నంబర్ 9 ఓకే నా నెక్స్ట్ డే మార్నింగ్ ఈ హాజీపూర్ గ్రామం బయట ఒక బావి దగ్గర సార్ ఈ వ్యాపారి ఫుల్ బ్యాగ్ అక్కడ దొరికింది అప్పుడు డాగ్ స్క్వాడ్ ని అక్కడ పిలిచి ఈ బ్యాగ్ల ద్వారా అదే ప్రాంతంలో బాడీ ఉండొచ్చు అని ఆ నిర్ధారణ అయింది. ఆ రోజు 26 ఏప్రిల్ రోజు సాయంత్రం 5 గంటలకి ఆ ఊరు సర్పంచ్ తర్వాత ఈ శ్రావణి ఆయన శ్రావణి అమ్మాయి తండ్రి నరసింహ వాళ్ళిద్దరు నా ఇక్కడ ఈ ఆఫీస్ కి వచ్చి ఇక్కడ డిసింగ్ కేసు ఉంది అని చెప్తే ఇమీడియట్ డీసీపీ భోన్గిరి కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఈ ఇన్వెస్టిగేషన్ ని ఎక్స్పెక్ట్ చేయాలని నేను చెప్పిన తర్వాత డీసీపీ భోన్గిరి గారు డీసీపీ భోన్గిరి ఇన్స్పెక్టర్ భోన్గిరి రూరల్ వాళ్ళందరం ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామం దగ్గర ఉన్న ఈ మర్రి శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి బావిలో ఈ అమ్మాయి శివముంది అని నిర్ధారణ జరిగింది. ఇమీడియట్లీ ఫైర్ బ్రిగేడ్ తర్వాత తహసీల్దార్ని పిలిపించి అక్కడ ఆ బాడీని ఎగ్జిబిట్ చేస్తూ నెక్స్ట్ డే ఇక్కడ భువనగిరి హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇది మర్డర్ తర్వాత రేప్ కేసు అని ప్రాథమిక సమాచారం అప్పుడు బొమ్మల రామారంలో అక్కడ ప్రజలు దండం చేస్తున్నారా అని ఆ సమాచారంతో నేను కూడా అక్కడ వెళ్ళి 27 రోజు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఎస్ఓటి అడిషనల్ డీసీపీ సురేందర్రెడ్డి గారు ఆయన ఎస్ఓటి టీమ్స్ సి టీమ్ తరఫున సలీమా మ్యామ్ తర్వాత ఐటీ సెల్ శ్రీధర్ తర్వాత వాళ్ళ సహాయంలో అక్కడ భువనగిరి లోకల్ పోలీస్ ఈ టీమ్ ఇమీడియట్లీ రంగానికి దిగి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన తర్వాత గతంలో ఇదే ఊరు నుంచి ఒక మర్రి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్ లో 2017 లో ఒక సెక్స్ వర్కర్ అమ్మాయికి రేప్ అండ్ మర్డర్ కేసులో మిగతా నలుగురితో పాటి అరెస్ట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 26th సాయంత్రం నుంచి ఆయన ఊరు నుంచి గాయమైనారు, ఊళ్ళో లేవు అని అది కూడా సమాచారం. సో ముందుగా మనకు అక్కడ ఊళ్ళో ఇంకో కొన్ని మ్యాడాడ్స్ ఉన్నారు, కొంతమంది అక్కడ యూత్ ఈ గాంజా అలవాటు ఉన్నాయి, కొంతమంది అక్కడ మందు తాగుతున్నారు, కొన్ని పేర్లు కూడా వచ్చినాయి. సో వాళ్ళని కూడా మన ఇన్వెస్టిగేషన్ కోసం పిలిపించడం జరిగింది. అదే సమయంలో ఈ మా ఈ టీమ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ముందు పెట్టిన తర్వాత చివరిగా ఈ ఎవరి మీద మనకు అనుమానం, ఆ వ్యక్తి మర్రి శ్రీనివాస్ రెడ్డి మనకు రావిరాలని విలేజ్ వెంకటేశ్వర ఏదులవాద్ నుంచి ముందు పోచంపల్లి బ్రిటిష్ వస్తుంది. ఈ రావిరాల గ్రామంలో ఈయన కటిన్ దగ్గర సెంటర్ తీసుకుని ఉన్నామని ఇమీడియట్లీ అక్కడ పట్టింపు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆయనకి ఈ నేరాలకు సంబంధి ఈ క్వశ్చనింగ్ అని స్టార్ట్ అయింది. దాని ముందు ఈ 28 సంఘటన 28 రోజు
29 శాకర్తాలి నిన్న ఉదయం మా వన్కి రూరల్ ఇన్స్పెక్టర్ మళ్ళా ఒకసారి అది ఈ బావి వేసుకుంది. ఆ బావిలో మళ్ళా అతను వాసం వస్తున్నాయని స్మెల్ వస్తున్నాయని ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారని మళ్ళీ అక్కడ వెళ్తే అక్కడ ఒక బావిలో ఇంకొక ప్లేస్లో కొన్ని బోన్స్ ఉన్నాయి, తర్వాత ఆధార్ కార్డ్, స్కూల్ ఐడెంటిటీ కార్డ్ అని మళ్ళీ ఇమీడియట్లీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తర్వాత తహసీల్దార్ అంత సమక్షంలో అక్కడది ఎగ్జిబిషన్ అయిన తర్వాత ఆ బాడీ అది తప్పరపోయిన మనిషి అని ఎంఐ కేఎల్ఆర్ కాలేజ్ చర్యల్ తీసుకురామంటారు. అక్కడ బికామ్ సెకండ్ ఇయర్ కంప్యూటర్ చదువుతున్నారు అమ్మాయి అని ఆ స్కూల్ కార్డ్ ఆధార్ కార్డు ద్వారా అది నిర్ధారణ అయింది. తర్వాత మళ్ళా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి మా వారు అక్కడ ఎంఐ తండ్రి మల్లేష్ వాళ్ళని సంప్రదిస్తే ఈ మహాశివరాత్రి అప్పటి నుంచి 7th-9th March ఆ ప్రాంతం నుంచి అమ్మాయి కాలేజ్ వెళ్తున్నారని చెప్పి బయట వెళ్ళిన ఇంకా రాలే ఇంటికి అని గతంలో కూడా ఒకసారి అది 10 రోజులు ఇంట్లోనే అమ్మాయి పోయింది అని పోలీస్ స్టేషన్లో కూడా మనం కంప్లైంట్ చేయలేదు అని అప్పుడు వాళ్ళు చెప్పారు. సో అది నిన్న క్రైమ్ నంబర్ 39/2019 ఆ కేసు కూడా నేను నమోదైంది. ఈ కల్పన బాడీ, మనీషా బాడీ, తర్వాత శ్రావణి బాడీ, ఈ రెండు మృతదేహాలు మరి శ్రీనివాస్ రెడ్డి సంబంధి కావేరు దొరికినాయి. గతంలో కూడా ఈయన ఇదే నేర చరిత్ర ఉంది అని ఇతను ఇట్లాంటి చేయొచ్చు అని మా వారు ఈ మరి శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నిస్తే అది కన్ఫర్మ్ అయింది. ఇలా కన్ఫెస్ చేశారు. ఈ రెండు కేసెస్ కూడా అతను చేశారు. 25th రోజు పొద్దున 11:30 ప్రస్తుతంలో సెనేటరీ స్కూల్ కిసరా నుంచి ఆటో రిక్షాలో వచ్చి అక్కడ బొమ్మల రామారం హాజీపూర్ టర్నింగ్లో దిగిన తర్వాత అమ్మాయి చెట్టు కింద ఒక 15 మినిట్స్ నిలబడారు. ఆ ప్రాంతంలో ఈయన వచ్చి ఈ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చి అక్కడ తీసుకెళ్ళి బావి దగ్గర అక్కడ మళ్ళా ఈ అమ్మాయికి నేను మీకు ప్రేమిస్తున్నారు, మీతో మ్యారేజ్ చేస్తున్నారు అని అని చెప్పి ఈ అమ్మాయి మీ ఊళ్ళో అందరికీ చెప్తాను నేను అని చెప్పిన తర్వాత అమ్మాయికి మోదరింగ్ చేయడం జరిగింది. అమ్మాయి అన్కాన్షియస్ ఉన్నప్పుడు ఈయన అమ్మాయికి ఆ బావిలో పడేశారు. తర్వాత ఈయన స్వయంగా దిగి అలాగే ఈ అమ్మాయిని అసాల్ట్ చేయడం జరిగింది. తర్వాత బాడీ ఎక్కడ బరి చేశారు. ఈ సంఘటన అది 25th రోజు జరిగింది. సెకండ్ డే ఈయన 26th మార్నింగ్ అక్కడ భోగిరులో ఈయన స్కూల్ మేట్ మ్యారేజ్ ఉంటే మ్యారేజ్ కూడా వెళ్ళారు. ఏం జరగలేదు అట్లా నార్మల్ బిహేవియర్. ఈయన 26th రాత్రి మాత్రం ఈ కేసు మనకి బాడీ దొరికిన తర్వాత పోలీసు వాళ్ళు అందరూ ఊళ్ళో వచ్చి చూసి ఈయన అక్కడ నుంచి తరలైన తర్వాత ఈ రెండో అమ్మాయి మనీషా 9th March రోజు ఈ అమ్మాయి కాలేజ్ వెళ్తున్నప్పుడు సేమ్ అని లిఫ్ట్ ఇస్తారని చెప్పి మళ్ళీ అక్కడ బావి దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ అమ్మాయికి సోదరి సెక్షువల్ అసాల్ట్ అటెంప్ట్ చేస్తూ అమ్మాయి మళ్ళీ అక్కడ అదే బావిలో అది 9th March రోజు ఆ బావిలో ఈయన ఈ అమ్మాయికి మృతదేహం కూడా అక్కడ బరి చేశారు. తర్వాత మీ అందరికి తెలుసు అక్కడ పెద్ద కుక్కరైన ఇంకో ఒక అమ్మాయి 2015 నుంచి గాయమున్నాయి. 2015 నుంచి అప్పుడు ఉమారామారం పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి 11 సంవత్సరాలు కల్పన అని అమ్మాయి మైసిరెడ్డిపల్లి అని అక్కడ ఉన్న ఊరు నుంచి ఈ హాజీపూర్ గ్రామానికి వాళ్ళు చుట్టాలు
కొండ్రు శ్రీనివాస్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి గాయమై కనపడలేదు అని పోలీస్ స్టేషన్ లో బొమ్మల రామారావు అప్పుడు 2015 ఈ మిస్సింగ్ కేసు కూడా అది నమోదైంది క్రైమ్ నెంబర్ 34/2015 సో ఆ కేసు సంబంధి మళ్ళా ఆయన మళ్ళీ శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నిస్తే అది కూడా ఆయన ఒప్పుకున్నారు. ఆ బాడీ ఇక్కడ అయితే మన సంజయ్లో ఈ బాడీని ప్యాక్ చేసి సీతారాం రెడ్డి బావిలో ఆ బాడీ పాడేశారు అని ఆయన 2015 సంఘటన అని ఆయన క్లియర్గా చెప్పారు. సో ఆ బాడీ కోసం ఇప్పుడు డాక్టర్ ఫోరెన్సిక్ మోడిటింగ్ ప్రొఫెసర్ తహసీల్దార్ అంతా అక్కడ ఫోర్ 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 30 ఆ ప్రాంతం నుంచి అక్కడ అది మనం చూస్తున్నారు. ఇంకా సెర్చ్ అక్కడ నడుస్తున్నాయి. ఈ మూడు కేసెస్ అది సెక్షువల్ అసాల్ట్ అండ్ అటెంప్ట్ సెక్షువల్ అసాల్ట్ అండ్ స్మాదరింగ్ ఈ మోడస్ ఆపరాండి ఈనాడు ఈ అక్యూజ్ మరి శ్రీనివాస్ రెడ్డి బేసికల్ ఈయన లిఫ్ట్ మెకానిక్ 2015 లో ఈయన మీద ముందు ఆ బొమ్మల రామారావు గ్రామంలో అక్కడ పక్కన మైసిరెడ్డిపురం ఆ బోర్డర్లో ఒక అమ్మాయి ఈ క్యాటల్ గ్రేజింగ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని యూటీజింగ్ చేశారని ఆ కేసు అప్పుడు నమోదైంది బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్లో. ఆ కేసులో చర్చిట్లో ఫైల్ అయిన తర్వాత మళ్ళా లోక్ అదాలత్లో వాళ్ళు కాంప్రమైజ్ చేశారు ఆ కేసు ఆ మొదటి కేసు. అప్పుడు ఊర్లో ఈయన కొట్టారు గ్రామస్తులు అని అదే మనసులో పెట్టి ఒక రివెంజ్ లాగా ఇవన్నీ ఈయన కొంచెం సైకో బిహేవియర్ ఈయన మూడు కేసెస్ ఈ గ్రామంలో మూడు బొమ్మాయిలు కూడా చిన్నారి 18 ఇయర్స్ కల్పన పాప అది 11 సంవత్సరం తర్వాత శ్రావణి 9th క్లాస్ చదువుతున్నారు తర్వాత మనీష బికామ్ సెకండ్ ఇయర్ జస్ట్ 18 కంప్లీట్ అవుతుంది వాళ్ళు మైనార్ గర్ల్స్ అండి దీని పర్వర్టెడ్ పేరు కంప్లీట్ సైకిక్ బిహేవియర్ ఈ మూడు కేసెస్ తర్వాత కర్నూలు టుటావు అక్కడ అది కర్నూలు టుటావులో 2017 రోజు ఏప్రిల్ 4 కావచ్చు ఈయన అక్కడ లిఫ్ట్ పని కోసం ఒక రూమ్లో ఉంటున్నారు అదే అపార్ట్మెంట్లో ఒకరోజు రాత్రి ఒక ప్రాస్పెక్ట్ని వాళ్ళు ఎంగేజ్ చేస్తూ అక్కడ గొడవలు అయితే డబ్బు విషయంలో అప్పుడు మర్డర్ చేసి మళ్ళా అపార్ట్మెంట్ పైన ఉన్న వాటర్ ట్యాంక్లో 3 కంపార్ట్మెంట్స్ ఉంటే అక్కడ నీళ్లు లేవు అక్కడ బాడీ డంప్ చేసి ఈయన 4 ఫ్రెండ్ 5 అక్కడి నుంచి కరర్ అయినారు. తర్వాత కర్నూలు టౌన్ పోలీస్ వాళ్ళు వచ్చి ఊరు నుంచి ఈయనకు అరెస్ట్ చేసి అక్కడ లీగలైజ్ చేయడం జరిగినప్పుడు ఆ కేసు కర్నూలుది. తర్వాత ఈ బొమ్మల రావడం హాజీపూర్ గ్రామానికి సంబంధించి ఈ 3 కేసెస్ ఈ 4 సెక్యూల్ అసాల్ట్ కేసెస్ అండ్ మర్డర్ కేసు తర్వాత ఒకటి ఈనాటి 509 కేసు రెండు ఇది 5 కేసెస్ ఈయన ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అది క్లియర్గా ఎంత ఇప్పుడు ఈ బొమ్మల రామారావు జరిగిన సంఘటన అని ఈ మూడు సంఘటన కూడా ఈ సింగిల్ హ్యాండెడ్గా ఈయన చేయడం జరిగినాయి. ఎవడు అక్కడ ఆయనకు ఈ దాంట్లో ఓ యాక్యూజ్ ఇప్పుడు మా దృష్టికి రాలేదు. ఇప్పుడు ఆయనకు అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు చేసి మళ్ళీ పోలీస్ రిమాండ్ తీసుకొని ఇంకా ఏమైనా ఉంటే డెఫినెట్లీ విల్ ట్రై టు డిటెక్ట్ దోస్ కేసెస్ ఆల్సో. ఈయన ఎక్కడెక్కడ గతంలో పని చేశారు ఎక్కడెక్కడ కోరుకుంటున్నారు ఆ ఆదిలాబాద్ జిల్లా కావచ్చు వేములవాడ కరీంనగర్ ఆ ప్రాంతం కావచ్చు అక్కడ కూడా ఏమైనా ఇలాంటివి ఏమైనా చేశారా అని
దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ మన పక్క చేస్తాం. ఇప్పుడు ఈ దొరికిన మనిషి అది ఒక స్కెలెటన్ ఉంది కాబట్టి దానికి డిఎన్ఏ టెస్ట్ పేరెంట్ కంపారిజన్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు డిసిషన్ చేయాల్సిన తీసుకెళ్ళి ఇవన్నీ ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఇది జరుగుతుంది. ఈ మూడు కేసెస్ 2015 కల్పన మిస్సింగ్ కేస్, తర్వాత శ్రావణి కేస్, మనిషా కేసు, ఈ మూడు కేసెస్ కూడా ఇన్వెస్టిగేషన్ భువనగిరి ఎస్పీ భుజంగరావుకి ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ జగన్నాథ్ రెడ్డి, తర్వాత భువనగిరి రూరల్ ఇన్స్పెక్టర్ సురేందర్ వాళ్ళిద్దరు ఆయనకి సాయం చేస్తారు. ఆ కేసెస్ లో కూడా ఐఎస్ఓటీ వాళ్ళు పక్క అది టెక్నికల్ హెల్ప్ అని ఉంటుంది. లాస్ట్ 3 డేస్ నుంచి చాలా ఎవరికి నిద్ర లేదు. మా ఆఫీసర్స్ కూడా రౌండ్ ద క్లాక్ అన్ని ఎట్లా ఈ కేసెస్ ని డిటెక్ట్ చేయాలని ఎట్లానే ఈ ఎంత ట్రూత్ అది బయట రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి ఫలితాలంటే మణి శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ అలా అరెస్ట్ తర్వాత ఆయన ఎంత ఇవ్వకపోవడం. సో ఈ చేసిన ఈ పనిలో ఎస్ఓటీ టీం మొత్తం అధిక డీసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ మన రవికుమార్, ఇన్స్పెక్టర్ రాజు, ఇన్స్పెక్టర్ నవీన్, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటీ, తర్వాత మన ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, తర్వాత మన ఏఆర్ హెడ్ క్వార్టర్ ఏసీపీ కిస్ఐఆర్ అయిన టీం, గట్కేసర్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాములు, తర్వాత మన అడిషనల్